సార్ నేను బీసీ జేహో బీసీ జరిగింది కదా టీడీపీ వాళ్ళది, అది ఎట్లా చూడాలంటారు, ఏంటి అసలు పరిస్థితి ఏంటి అసలు? నా పేరు ఓ రసూల్ సాహెబ్, నూర్వాస కార్పొరేషన్ చైర్మన్ మరియు నూర్వాస రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షుని. ఈరోజు బీసీలు ఇన్ని రోజులకు గుర్తొచ్చారు. ఏంటి గుర్తొచ్చారంటే, బీసీలంతా యావత్తు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. మేము ఎక్కడ మునిగిపోతామో అని బెంబేలెత్తిపై మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నా, 2014-19లో బీసీలకు మేము రుణాలు ఇచ్చినాం, సబ్సిడీ రుణాలు ఇచ్చినాం అని పగలబాలు పలుకుతున్నారు. ఎవరికి ఇచ్చారు? జన్మభూమి కమిటీలో తెల్లచక్కవాళ్ళక, బ్రోకర్లక, ఎంతమందికి ఇచ్చారు మీరు? అంతేకాదు, పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీ, లోన్ రావాలంటే జన్మభూమి కమిటీ, పేదలను పీడించిన టీడీపీ కార్యకర్తలు, అది నిజం కాదా? యనమల రామకృష్ణ గారికి నేను సవాల్ విసిస్తున్నా, 2014-19 నుండి బీసీలకు కానీ, బడుగు బలహీన వర్గాల మైనార్టీలకు కానీ, ప్రతి రేషన్ కార్డు ఉండే వ్యక్తి దగ్గరికి మీరు ప్రజల్లోకి వచ్చే దొమ్మ ధైర్యము మీ నాయకునికి చంద్రబాబు నాయుడు లోకేష్కి ఉందా? నేను ఇప్పుడు మీరు వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, మేము చెప్తున్నాం, ఈ 4 సంవత్సరం మీరు చేసినది బీసీలకు ఏం చెప్పినారు? 17 కార్పొరేషన్లు ఇచ్చినాం, 6 ఫెడరేషన్లు ఇచ్చినామని చెప్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు ఇచ్చాడు, 58% స్థానిక సంస్థల్లో ఓసీ జనరల్ వచ్చినా కానీ బీసీలకు ఇచ్చిన ఘనత దేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఉంది. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహారు, ఈరోజు పక్కన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మాకు బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్నా కానీ బీసీలంతా యావత్తు ఏపీలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు వండగా ఉన్నంత దేశంలో ఎక్కడ లేరు. మాము మేము కూడా ఈ బళ్ళారి కానీ కృష్ణ ఇక్కడుండే పక్క ప్రాంతాల జిల్లాలు కూడా మమ్మల్ని ఏపీలో కలపమని గొగ్గోలు పెడుతున్నారు. అలాంటి నాయకుడు మాకు కావాలా? ఈరోజు నవరత్నాల ద్వారా పేదలకు ప్రతి ఒక్కరికి కులము మతము పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్కరికి నవరత్నాలు అందుతున్నాయి అంటే, ఈ ఎట్లా పథకాలు ప్రవేశపెట్టిన దేశంలో ఈ ముఖ్యమంత్రి ఉంది, దేశం అంతా ప్రశంసిస్తుంటే ఓర్వలేని చంద్రబాబు పదవి కాంక్షతో దుర్మార్గంతో పచ్చ మీడియాలో అడ్డబెట్టుకొని ఈరోజు బీసీలని ఏడుతున్నాడు. నిన్న మీ బీసీ మంత్రి ఒక ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు కదా, ఆయన ఎట్లా చూడొచ్చు జయరామ్ గారు? ఈ పార్టీలో పూర్తిగా టికెట్ ఇవ్వలేకపోతున్నామంటే ప్రజల్లో అతని యొక్క ప్రజాదరణ లేనోని మాత్రమే ఈయన మా నాయకుడు. ప్రజలకు ఎవరు చేరుగా ఉండారో, ప్రజలతో మమేకై ఉండో అట్లాంటి నాయకులకే ఇస్తున్నారు. మేము అట్లాంటి నాయకునికి ఇవ్వలేదు అంటే, ప్రజలు తీసుకొచ్చిన వ్యక్తికి మేము ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ కానీ ప్రజాప్రతినిధులుగా అతనికి ఇవ్వం అంటే, ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి నువ్వు చేర్చుకొని పదవి కాంచతో ఎవరైనా వెళ్ళిపోతారు. ప్రజాసేవ చేసేవాని ప్రతి ఒక్కరికి ఉదాహరణము, రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి రాజ్యసభ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఇచ్చిన ఏకైక దేశంలో పార్టీ ఏదంటే వైఎస్ఆర్ పార్టీ. అతి పేదవాడైన ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి ఆదుకున్న పార్టీ ఏదంటే. అంతేకాదు, మన నందిగామ సురేష్ అయితేమి తిరుపతి ఎంపీ అయితేమి ఎంతో మన అత్యంత రాజ్యసభ సీట్ అయిన ఈ మన పిల్లి సుభాష్ చంద్రకు అయితే మోదీ ఆల్రెడీ బీసీ వ్యక్తులకే రాజ్యసభలు ఇచ్చినాం. అత్యున్నత సభ ఏదంటే నువ్వు కబ్జాదారులు బినామీ బ్యాంకీ ఎగరగొట్టే సీఎం రమేష్కు సుగునాస వరకు ఇచ్చావు, వాస్తవం కాదా? అదే బీసీ ప్రజలారా, మన నాయకుడు బీసీ పక్షపాతి, బడుగు వర్గాల పక్షపాతి, పేదవాడు ఎవరుంటే వానికి అండగా ఉండే పార్టీ మనమంతా. మనకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మనకు అవసరము, బడుగు బలహీన వర్గాలకు పేదలకు జగన్మోహన్ రెడ్డి మనకు అవసరము. అందుకు మనము ఈ యొక్క చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు, 2014-19 బీసీలను పట్టించుకున్నాడా? బీసీలు జడ్జీలుగా
అర్హులు కాదు, బీసీలుగా పుట్టడమే దరిద్రము అని చెప్పాడు. అంతేకాదు ఈ నాయి బ్రాహ్మణుల కోత కత్తిరించా అని చెప్పడం వాస్తవం కాదా? ఈరోజు బీసీల రాజ్యము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అంటే బీసీల రాజ్యము, అది వాస్తవం కాదా? దమ్ముంటే యనమల రామకృష్ణ గారు మీరేందో 175 కోట్లు 475 కోట్లు అని చెప్తున్నావు, 200 కోట్లు 300 కోట్లు 17 కార్పొరేషన్లు చేసినాము, 6 ఫెడరేషన్ చేసినాము. ఈరోజు 56 కార్పొరేషన్లు దేశంలో కార్పొరేషన్ చేసిన ఏకైక వ్యక్తి 137 కులాలు 56 కార్పొరేషన్లు చేసిన దేశంలో ఏకైక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి. సప్లాన్ ఏర్పాటు చేసినారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బీసీ వ్యక్తికి ఇచ్చారు. ఎంతోమంది ఉదాహరణము ఏలూరు మేయరు ఓసీ జనరల్ అయితే మా నూర్వాసా సంఘం సభ్యురాలు నూర్జహాన్ గారికి ఇవ్వడం జరిగింది, అది వాస్తవం కాదా? కడప జిల్లా రెడ్లకు ప్రాతినిధ్యం రెడ్ల రాజ్యం ఉండే దాంట్లో కూడా మేయరు కె సురేష్ బాబు గారికి బీసీ గారికి ఇవ్వడం వాస్తవం కాదా? మేము చూపించాం రాజ్యసభ కానీ స్థానిక సంస్థలు కానీ, నీకు దొమ్మ ధైర్యము మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, మీ యనమల రామకృష్ణుడు కానీ మీకుందా? మీరంతా ధనికుల పార్టీ, అగ్రవర్ణాల పార్టీ. మా వైఎస్ఆర్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు పూర్తిగా వెనుకబడిన రేషన్ కార్డులు దారిద్ర రేఖకుండా ఉన్న పార్టీ. మేమంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాం. బడుగు బలహీన వర్గాలు క్షేమంగా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవసరము. ఈ దేశంలో యావత్ దేశము బీసీలకు అండగా ఉండి బడుగు వర్గాలకు అండగా ఉండే పార్టీ ఏదంటే వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు దొమ్మ ధైర్యం ఉండే నాయకుడు నా వల్ల మీ కుటుంబానికి మేలు జరిగింటేనే మీరు నన్ను ఆదరించండి అని చెప్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, యనమల రామకృష్ణుడు వీళ్ళు ఆ విధంగా చెప్పగలరా? దొమ్మ ధైర్యం ఉందా? ప్రజల్లోకి రాండి, రేషన్ కార్డు ఉండే గల్లీ గల్లీలో తిరుగుదాం. మీ ప్రభుత్వంలో 2014 2019లో ఏ విధంగా రాజకీయంగా ప్రజలు లబ్ధి పొందినారో, ఈ గవర్నమెంట్ 2019 2024 ఎంత లబ్ధి పొందినారో, నవరత్నాల వల్ల ప్రతి పేర్వాణి కులము మతము పక్షపాతము కరప్షన్ లేకుండా చేసిన దేశంలో ప్రజాసేవ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. గత మొన్న జరిగిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ పాతాళంగు తొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, ఆయన ఏం తొక్కుతాడు అసలు, ఎట్లా తొక్కుతాడు అసలు, ఏ విధంగా తొక్కే అవకాశం ఉంది అసలు? ఇప్పుడు కుక్కలు నాయకుడు మోతండి కుక్కలు మరుగుతుంటాయి. కుక్క కంటే అధ్వానమైన వ్యక్తి బిస్కెట్ వేచే మరుగుతాడు. ఈరోజు ప్యాకేజీకి యావత్తు జనసేన సైనికులను ఒక కాపు సమాజాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి అంటే దేశ ద్రోహి, ప్రజల్లో నాయకుడు, ప్రజల సింహము జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి దద్దములతో జగన్మోహన్ రెడ్డిని పాతాళంలోకి శక్తి ఇతనుకుందా? ఇతనికి కాదు, ఇతను తాతాయి, ఇతను బాసు లోకేశు. ఈరోజు చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడిస్తారు ప్రజలు, ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఇట్లాంటి నాయకులు చీడ పొరగులను తరిమి కొట్టాలా? ఎలక్షన్లు ఎప్పుడు వచ్చాయి? ఓటు ఎప్పుడు వేయాలా? జగన్మోహన్ రెడ్డి కోసం బడుగు బలహీన వర్గాలు మహిళలు ఈరోజు పెన్షన్ తీసుకునే పెద్దామలందా మా జగన్మోహన్ రెడ్డి మా పెద్ద కొడుకుని దీవిస్తున్నారు, ఫోటోలు పెట్టుకున్నారు. మీకు నెక్స్ట్ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయడానికి బలహీన వర్గాలు అండగా ఉన్నారు. ఖచ్చితంగా మీకు మీ ఇద్దరికీ డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ప్రజలు కంకణగద్దమే ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఓటు వేయాలని కుతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పుడు బీసీ మహిళ లోకేష్ మీద పోటీ చేయబోతున్నారు కదా, ఆవిడ ఎట్లా ఉండబోతుంది? బీసీలకు మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే నారా లోకేష్. కారణం ఏంటంటే బీసీలను అండగా వాడుకున్నారు. ఒక బీసీ వ్యక్తిని చేనేత వర్గ వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని మోసం చేసి అతను తిప్పుకొని లాస్ట్లో పోటీ చేశాడు. ఈరోజు ఆ బీసీ వ్యక్తినే మన నాయకుడు అండగా తీసుకొచ్చి ఓసీ నాయకుడి మీద బీసీని పెడుతున్నాడంటే బీసీల పైన ఆయనకున్న పక్షపాతం కానీ ఆయనకున్న అభిమానం కానీ చాటుకున్నాడు. ఈరోజు బీసీలంతా ఏకమవుతారు. అది మంగళవీరి నియోజకవర్గం అంటే చేనేత వర్గాలు బీసీల నియోజకవర్గం. ఈరోజు బీసీలు యావత్తు ఆయనకు అండగా ఉండి ఇంతకుముందు 2000 3000లో మెజార్టీతో ఓడిపోయినాడు, ఈసారి 25000 మెజార్టీతో
మా బీసీ మహిళను గెలిపించేదాని మంగళగిరి నియోజకవర్గం ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. కానీ ఆయన నేను మంగళగిరి కోసమే నేను అభివృద్ధి చేశాను, నేనే ఉండబోతున్నాను, ప్రజలందరూ నా వెనకాల ఉన్నారని చెప్పి ఆయన. నువ్వు నీ గవర్నమెంట్లో 2014-19 నువ్వు మంత్రిగా ఉన్నావు, గ్రామీణ మంత్రిగా ఉన్నావు, మరి నువ్వు ఏంటికి అభివృద్ధి చేస్తే ప్రజలు నిన్ను చీకొట్టినారు? ఇప్పుడు మా దివంగత అధినేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి కుటుంబము, జగన్మోహన్ రెడ్డి కుటుంబము 1978 నుండి ఒకే నియోజకవర్గంలో అంచెలంచెలుగా గెలుచున్నారు. మెజార్టీ కూడా అంచెలంచెలుగా గెలుచున్నారు. కారణం ఏమి? వాళ్ళ నాన్నకు మాట ఇచ్చాడంట కదా లోకేష్, నేను గెలిచి చూపిస్తానని చెప్పి. అలాంటిది ఇతని మంగళగిరి బీసీలు కానీ బడుగు వర్గాల పేదవారు ఈయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ను మంగళగిరి నియోజకవర్గంలో బలహీన వర్గాలు, రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఇతన్ని ఓడించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అది వాస్తవం. నెక్స్ట్ ఎలక్షన్లో మా మహిళ బీసీ మహిళ మంగళగిరిలో 25,000 మెజార్టీ తక్కువ లేకుండా విజయం సాధిస్తుంది. ఆమెకు మంచి భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని ఉన్నారు. కుప్పంలో కూడా మా భరత్ ఎటువంటి పరిస్థితులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతని చిత్తుగా ఓడించారు. ఇప్పుడుగా నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు నామినేషన్ వేసినంత వరకు కుప్పంలో నమ్మకం లేదు. ఈయన పారిపోయేదానికి సిద్ధం ఉన్నాడు. ఇప్పుడే పారిపోయిండు. ఈ నేను పారిపోతే నా పార్టీ కుంగిపోతుంది, కూలిపోతుంది, నాకు టికెట్లు అడిగేవాడే లేడు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉండాడు అనే ఉద్దేశంతోనే ఉన్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కుప్పంలో ఇతను నిలబడినా ఓడించేదానికి మా భరత్ సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధం అంటున్నారు, వాళ్ళు దేనికి సిద్ధం అని అడుగుతున్నారు మీరు? దేనికి అది దానికి ఆ ప్రశ్న చెప్పండి. మేము ప్రజలకు సేవ చేశాం కాబట్టి, మాకు ప్రజలు అండగా ఉన్నారు కాబట్టి మాకు ఓటు వేస్తారనే ధైర్యం ఉంది. ఓటు వేయాలని వారు కూడుకున్నారు, దానికి సిద్ధం, ప్రజాసేవకు సిద్ధం.